వరంగల్ రూరల్ జిల్లా పరకాలపట్నంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా 3 రోజుల నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్, బాబు, సూరయ్య, రవీందర్ మరియు కార్మికులు పాల్గొన్నారు. దగ్గర ఎంత కక్ష ఉందో ఈ రోజు ఏర్పడుతుంది. ఎందుకంటే కార్మికులకు ఇప్పుడే కాదు, ఈ కార్మికులు తీసేసాకు నీకు కాదు నాకు కాదు ఎవరికి లేదు, హైకోర్టుకు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకూలంగా వాళ్ళకు డబ్బులు ఇవ్వాలట, నెలకు రోజుకు 1000 రూపాయలు 1500 ఇస్తారే వాళ్ళు డ్యూటీలు ఇస్తారట. ఇంకా అంతేకాకుండా వాళ్ళను వ్యతిరేకంగా కూడా ఇంకా వాళ్ళను అది ఇది మనస్తాపానికి గురి చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆర్టీసీ కార్మికుల 42వ రోజు సమ్మెలో భాగంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబాలతో సహా 2వ రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీ విలీనాన్ని పక్కన పెట్టామని, కేసీఆర్ మొండి వైఖరిని వీడి మిగతా డిమాండ్లపై చర్చకు పిలవాలని కోరారు. అసలు మీ కోరికలే కావు, మీకు స్థితి లేదు, నీతి లేదు, బుద్ధి లేదని మమ్మల్ని మానసికంగా హింసిస్తూ మానసికంగా మాటల వలన మా యొక్క కార్మికులు 27 మంది కార్మికులు మనస్తాపానికి లోనై వారి యొక్క ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కారణం సీఎం గారని మేము తెలియజేస్తున్నాము. 40 రోజులుగా మేము సెప్టెంబర్లో మేము జీతం మేము పనిచేసినా కానీ మా యొక్క జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని ఎంతో కష్టపెట్టి మమ్మల్ని ఎంతో నష్టపరుస్తున్నాడు, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. కనుక మా యొక్క సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని స్థానిక దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని గౌడ్ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ హెడ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, అడ్వకేట్ ఆంజనేయులు గౌడ్, దినేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లాలోని దేవరకొండ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు దీక్ష చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని ఆర్టీసీ కార్మికులు కోరారు. రజాకారులను తలపించే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకపోవడం దురదృష్ట కరమని అన్నారు. వీరికి సిపిఐ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. వీరితో పాటు సిపిఐ దేవరకొండ పట్టణ అధ్యక్షులు రాములు, కాంగ్రెస్ నాయకులు యూనిస్ ఖాన్ తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. అశ్వత్థామరెడ్డి గారు, రాజిరెడ్డి గారు సమ్మెలో కూర్చోడానికి అనుమతి ఇవ్వకుండా, దీక్షలో కూర్చోడానికి అనుమతి ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఒకరిని పోలీస్ స్టేషన్లో, ఒకరిని ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసిన దానికి నిరసనగా దయచేసి మీరు ఒక అడుగు దిగి మాట్లాడండి మా గురించి. మేము ఏం అడుగుతున్నాం, మేము అడిగేది ఏంటి, ఒకసారి వినండి మా బాధ ఏందో. ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత, మేము రజాకారుల కాలం చూడలేదు, మేము మాకు అది తెలియదు కానీ ఇప్పుడు చూస్తున్నాం మేము ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇంత భయంకరమైన సొసైటీలా రేపు పిల్లల్ని మేము బతకాలంటే భయం ఏంటుంది. నల్గొండ జిల్లా నగరికెల్ పట్టణంలోని పన్నాలగూడెంలో చంద్రహాస్ యువసేన 4వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 87 మంది రక్తదానం చేశారు. ఈ శిబిరంలో నగరికెల్ యువత అధిక ఉత్సాహం కనబరిచారు. భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని చంద్రహాస్ యువసేన అధ్యక్షుడు కందాల సంపత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వినయ్, సాయి, మధు, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేశారు నగరికెల్లో యువత. అత్యధికమైన స్ఫూర్తిదాయకవంతమైన యువత ఉన్న కారణంగా వారిని ఉద్దేశంలో పెట్టుకొని మనం ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. ఈ శిబిరంలో ఇంతమంది అనూహ్యమైన స్పందన లభించింది. అందుకు చంద్రరాజ్ శివసేన తరఫున మేము అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ నగరికల్లో ఒక బ్రాండ్గా ఏర్పాటు అవి నగరికల్లో ఒక మంచి స్ఫూర్తిమంతమైన యువత